గైస్ ఎలా ఉన్నారు మీరు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నా అండి. సో గైస్ ముఖ్యమైన అప్డేట్ అండి అదేంటంటే, సౌదీలో కూడా టిక్ టాక్ బ్యాన్ అయ్యే అవకాశం ఎక్కువగా వస్తుందండి. కారణం ఏంటంటే, సౌదీ పౌరులు చాలామంది టిక్ టాక్ను బ్యాన్ చేయాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే, సౌదీ గవర్నమెంట్ తరఫు నుండి కూడా టిక్ టాక్ మీద కొంచెం అసహనంగా ఉన్నారు. టిక్టాక్లో ఏదైనా మార్పులు చేసేటప్పుడు గవర్నమెంట్కి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు, అంటే ముందస్తు సమాచారం ఇవ్వకుండా టిక్టాక్లో కొన్ని కొన్ని అప్డేట్స్ కానీ మార్పులు చేస్తుందంట, గవర్నమెంట్కి తెలియచే మెసేజ్ ఇవ్వకుండా అనమాట. సో దీనివల్ల ఏంటంటే, టిక్టాక్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా పరిశీలిస్తుంది టిక్టాక్ అని చెప్పి కొన్ని అభియోగాలు వస్తున్నాయి. సో టిక్టాక్ని బంద్ చేయాలని చెప్పి సౌదీ వాళ్ళు కూడా చాలామంది ఆల్రెడీ అభ్యర్థనలు పెట్టారంట గవర్నమెంట్కి. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఎందుకంటే టిక్టాక్ అనేది సౌదీలో యూట్యూబ్ తర్వాత అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్. తర్వాత 2023 ఈ సంవత్సరంలోనే 26 మిలియన్ మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. 26 మిలియన్ మంది యాక్టివ్గా టిక్టాక్ను వాడుతున్నారు సౌదీలో. సో ఇది సమాచారం డిఫరెంట్ డిఫరెంట్ కారణాల చేత దీన్ని బంద్ చేయాలని చెప్పి సౌదీ ప్రముఖులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అది లేదు, బంద్ చేస్తామని చెప్పి. సో బంద్ కాకూడదనే కోరుకుంటున్నాను, ఎందుకంటే టిక్టాక్లో కూడా నాకు కొన్ని కొన్ని ఐడియాలు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సో బంద్ కాకూడదని కోరుకుంటున్నాం. కొన్ని నైతిక విలువల్ని కూడా దేశానికి సంబంధించిన విషయాలు కొందరు అవమానించే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి, నైతిక విలువలను కూడా మర్చిపోయి వీడియోలు పెడతారని చెప్పి చాలా అభియోగాలు ఉన్నాయి టిక్టాక్ మీద. సో ఇలా జరగకూడదని కోరుకుందాం. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.